సర్కిల్ నందు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు శ్రీకాళహస్తిపట్నంలో స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించామని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలు అభివృద్ధిపై ప్రవేశపెట్టిన పథకాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. బిఎం మాస్టర్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి యొక్క 11వ వర్ధంతిని శ్రీకాళహస్తిలో వైసీపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇచ్చేదంటే నిరుపేదల గుండెల్లో నిరుపేదల గుడిసెల్లో కొలువైన దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ప్రతి పేదవాడి కూడా కడుపు నిండా తినాలని కంటి నిండా నిద్రపోయేదానికి ఒక ఇల్లు ఉండాలని చెప్పి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత విద్య చదువుకోవాలని ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు. గుండె జబ్బులు చేస్తే ఒకేసారి శ్మశానానికి పోకుండా ప్రతి పేదవాడి కూడా సంపూర్ణ ఆరోగ్యం కావాలని ఆరోగ్య సిద్ధిస్తున్నాడు. ఆయన ఆశయాల్ని ఈరోజు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి తనయుడు ఏ యొక్క అంశంలో పుట్టాడో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రతి పేదవాడికి తలుపు తట్టి వాడికి ఏది లబ్ధి చేయగలలో అవన్నీ కూడా లబ్ధి చేరుస్తూ